ఈ రోజు మీరు చూసారు నిన్న కూడా రోజుకు ఒక అత్యాచారం ఏంటి రాష్ట్రం నాలుగు ఆరు సంవత్సరాల బాలికలు మూడో తరగతి అమ్మాయిల పైన రేప్ కేసులు ఎప్పుడన్నా ఊహించావేమి దీనికి కారణం ఏంటి గంజాయి డ్రగ్స్ లేకపోతే లిక్కరు ఎక్కడికక్కడ తాగి ఎవరి కూడా మత్తులో భార్య తల్లికి వ్యత్యాసం తెలియని మనుషులు మురుగాలు ఇలాంటి నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్ననే మీరు చూశారు ముఖ్యమంత్రి ఇలాకా ఎక్కడైతే ప్రొద్దుటూరులో పది మంది ఒక ఎస్సీ బాలిక పైన ఆరు నెలలు అత్యాచారం చేస్తే ఆ అమ్మాయికి గర్భిణీ స్త్రీ అయితే ఆ అమ్మాయికి ఎవరు లేకపోతే పోలీసులు కూడా కేసులు పెట్టకుండా ఉదాసీనంగా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడు బయట వచ్చింది. ఇది ఎంత అన్యాయమో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి ప్రభుత్వాలు మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆడవారి శీలాన్ని కాపాడలేదు, ఆడవారికి రక్షణ లేదు. ఎవరు ఈ వర్గం ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వం వల్ల లాభం పొందింది కూడా లేదు. అందుకే అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడి పోయింది, నాన్న బుడ్డి మాత్రం ఉంది. నేను అడుగుతున్న అమ్మ ఒడి ఇచ్చారా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంక్షలు పెట్టారా లేదా? అప్పుడేం చెప్పి అందరికి ఇస్తా అన్నాడు పెద్ద దానకరుడు మరిగా. నేను అందరికి ఇస్తా అన్నాడు, ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా అమ్మ ఒడి అని చెప్పి ఒకరికే ఇస్తామని. ఇప్పుడు 300 యూనిట్లు కరెంటు వాడితే అమ్మ ఒడి కట్టు, 5 ఎకరాల భూమి ఉంటే కట్టు, ఎవరికైనా ఏదైనా ఒక చిన్న ఆస్తి ఉంటే కట్టు, ఏమీ లేకపోయినా జనవరిలో ఇచ్చేది కట్ అయిపోయింది. మళ్ళీ ఇచ్చారా జనవరిలో? అంటే ఏం చెప్పాలి దీనికి? ఇప్పుడు అంటే 95% ఇచ్చాడు, 90% నవరత్నాలు మీకు ఇచ్చేసానంటున్నాడు. ఏం చెప్పాడు? అన్ని కూడా మాయా మాటలు చెప్పాడు, మోసపూరితమైన మాటలు చెప్పాడు. మనం నమ్మాం, నమ్మిన తర్వాత మన చెవుల్లో పూలు పెట్టాడు. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు తీసుకుని జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టి కడాల ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అడిగాడు, అదే చివరి అవకాశం చేసే అవకాశం మీ అందరి చేతుల్లో ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే వచ్చా. పిల్లలు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు, మీ అందరికి ఆశీస్సులు. ఇదే మరొక తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని ఎప్పుడు ఎక్కడ మీటింగ్ వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అని స్లోగన్స్ ఇస్తూ ఇదే మరొక ఊరు తిరిగితే అన్నిటికంటే బ్రహ్మాండమైన పబ్లిసిటీ అవుతుంది, మన రాష్ట్రాన్ని కాపాడుకునే అవకాశం వస్తుంది. చేయాల్సిందిగా మా పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నా. వాళ్ళు చూస్తే ముచ్చటేస్తామని. ఎక్కడికక్కడ పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారంటే ఎక్కువ మంది పిల్లలు పార్టీ వచ్చినప్పుడు బయట వస్తే మ్యూజిక్ మీ మ్యూజిక్ బాగుంది. ఓకే, కాబట్టి మీరు అందరూ చూపించిన అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు. మీ అభిమానం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఇంకా మీటింగ్స్ అన్ని ఉన్నాయి, ఇప్పటికే 3 గంటల ఆలస్యంగా వెళ్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.